మనతో ఉన్నారు ఆమె అడిగిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. క్యావిటీ కానీ డీకే గానీ అంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా క్లీన్ చేసుకోవడం కోకపోవడం వల్లనే వస్తాయి అంటారా, లేకపోతే ఏదైనా హెరిడిటరీగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయంటారా వాటికి? కొంతవరకు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. మేము గమనించిన వాళ్ళలో పెద్దవాళ్ళకి పుప్పిపళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా పుప్పిపళ్ళు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అంటే చాలా మందికి చిగుళ్ళ వ్యాధులు కానీ పుప్పిపళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కంపల్సరీ ఇంకా వాళ్ళకి మా పేరెంట్స్కి వచ్చినాయి కాబట్టి మాకు కూడా రావాల్సిందేనా అంటే అట్లా భయపడాల్సిన పని లేదు. అంటే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా పట్టించుకోలేదనుకోండి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మామూలుగా కన్నా కూడా వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి ఎక్కువగా పుప్పిపళ్ళు కానీ చిగుళ్ళ వ్యాధులు కానీ ఇప్పుడు మిగతా డిసీజెస్ లాగే ఇవి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే పళ్ళల్లో లోపాలు కూడా, పంటల లోపాలు కూడా, ఆ దవడి ముక్కల్లో లోపాలు కానీ దవడి ముక్కలు ముందుకు రావడం ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ హిస్టరీ హెరిడిటరీ జెనెటికల్ అని చెప్పాలి. అలాగే కొన్ని కొన్ని వ్యాధులు కూడా, పంటికి సంబంధించిన వ్యాధులు కానీ నోట్లో వచ్చే వ్యాధులు కానీ ఎక్కువ శాతం మందికి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక్కొక్కసారి తోడవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసుకునే క్లీన్ చేసుకునే విధానము, మనం తినే ఆహార పదార్థాలు, మనం తీసుకునే జాగ్రత్తలు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్లి అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవడం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సుష్మా గారు కాల్. సుష్మా గారు, హలో మేడం. హలో మేడం, ముందు రెండు పళ్ళకి ఎల్లో కలర్ వచ్చింది. సుష్మా గారు, హలో 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 మేడం. ఓకే, పిల్లల్లో కూడా బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి వాళ్ళకంటే పైలట్ టీత్ లో వచ్చినప్పుడు వాళ్ళది ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ మోడల్? పిల్లలు ఎక్కువ మంది, మనము పుప్పిపళ్ళు అనేవి కానీ క్యావిటీస్ అని చెప్తాం కదండి, ఇవన్నీ కూడా ఎక్కువ మందికి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాళ్లలో మళ్ళీ కొంత ఏజ్ దాటిన తర్వాత 60-70 సంవత్సరాల వాళ్ళకి ఎక్కువగా రూట్ కేరీస్ అనేది కూడా చూస్తూ ఉంటాం. అంటే పుప్పిపళ్ళు అనేది కొంతమందికే వస్తాయి నాకు రావు అనుకోవడానికి లేదనమాట. కొంత ఏజ్ వచ్చే కొద్దీ కూడా ఎక్కువ ప్రోన్ అవుతారు. అంటే వాళ్ళ నోటిలో ఎండిపోవడం, సెలైవ ఎండిపోవడం, నోరు అనేది డ్రైనెస్ ఆఫ్ మౌత్ అంటాం. అంటే సెలైవ తగ్గిపోతుంది, మనం నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది కదా, అది కొంత ఏజ్ వచ్చే కొద్దీ, అలాగే మన కొన్ని డిసీజెస్ వల్ల కావచ్చు, లేకపోతే మనం వాడే మెడికేషన్ వల్ల కావచ్చు, హార్మోన్ చేంజెస్ వల్ల కావచ్చు, ఒంట్లో ఉండే విటమిన్స్ తగ్గిపోవడం వల్ల, పోషక ఆహార లోపం వల్ల కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా నోరు అనేది డ్రై అయిపోవడము, చిగుళ్ళు తగ్గిపోవడం ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మంది పిల్లలకి చూస్తాము. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ కేరీస్ అనేది, క్యావిటీస్ అనేది చూస్తూ ఉంటాం. అయితే పిల్ల మధ్య వయసులో రాదా అంటే మధ్య వయసు వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కానీ 20 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా పిల్లల్లో ఏంటి అంటే ఆహార అలవాట్లు అనేది సరిగ్గా ఉండవు కదా, వాళ్ళకి క్లీన్ గా ఉంచుకోవడం అనేది తెలియదు. రోజంతా మనం ఏదో ఒకటి పిల్లలకు పెడుతూ ఉంటాము, వాళ్ళు తింటూ ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి ముద్దొస్తే ఏం చేస్తారు, పిల్లలకి చాక్లెట్లు కొనివ్వడం, ఐస్ క్రీమ్స్ కొనివ్వడం, బిస్కెట్స్ కొనివ్వడం ఇలాంటివి చేస్తారు. వాళ్ళు కొనివ్వకపోయినా పిల్లలు కూడా డబ్బులు తీసుకెళ్లిపోయి వాళ్ళు సొంతంగా తీసుకుని వెళ్ళిపోయి కొనుక్కోవడం కూడా ఈరోజు చూస్తూ ఉంటాం. అట్లాగే వాళ్ళలో ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు ఇలా అతుక్కునే ఆహార పదార్థాలు ఎక్కువ తినడం వల్ల కూడా, లేదు కూల్ డ్రింక్స్ లాంటివి తాగడం వల్ల కూడా ఎనామెల్ అనేది కరిగిపోతుంది. మన పంటికి పైన ఉండే హార్డెస్ట్ పార్ట్ అనేది ఎనామెల్ అనమాట. ఎప్పుడైతే ఈ పింగాణి పొర అనేది కరిగిపోయిందో ఈజీగా వాళ్ళకి పుప్పిపళ్ళు రావడం కానీ, పళ్ళు జీవమని రావడం కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఏజ్ వచ్చే కొద్దీ కూడా మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువగా పళ్ళ చిగుళ్ళ మీద ఎఫెక్ట్ అవడం వల్ల పళ్ళల్లో ఎక్కువ పుప్పి రావడం అనేది చూస్తూ ఉంటాం. వీటికి ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అంటే చిన్నపిల్లల్లో ఈ పుప్పు అనేది రాకుండా ముందుగానే పూత వేస్తామన్నమాట. ఫ్లోరైడ్ అప్లికేషన్స్ అనేవి ఇలాంటివి చేయడం వల్ల పుప్పు అనేది రాకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకు కూడా మనము పుచ్చేమన్నా వస్తుందేమో చూసుకొని దానికి సిమెంట్ వేయడమా, లేకపోతే గ్యాప్ ని ఫిల్అప్ చేయడం ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ నొప్పి రావడం, పళ్ళు అనేది పీకేయాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు కాల్. వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు మీకు వస్తున్నాడు అడగండి. నేను నా వయసు 49 ఇయర్స్ మేడం.
అది టూ మంత్స్ బ్యాక్ అండి సీట్ ఫీస్ ఉంది సిమెంటైజేషన్ చేయించి సిక్స్త్ టెన్త్ తగ్గిస్తున్నామండి కింద అంశం ఫైవ్ అంశాలకి సైడ్ ఫిక్స్ చేశారండి అది సపోర్ట్ గాను మూడు ఫిఫ్టీ నుండి మూడు ఫిఫ్టీ తో చేశారండి ఒకదంతా ఒక అంశం లాస్ అయింది నేను కాకపోతే టూ మంత్స్ బట్టి ఎవరైతే బాగండి ఈ పలనారాలు బద్దలైపోతున్నట్టు కంటి నేరాలకి ఇవన్నీ కూడా పలపోతున్నాయి ఇంకొన్ని పలపడమో ఏ విధంగా తెలియజేసి ఉన్నారని గారు నాకు ఇది చేయించి ఏమైనా ఇబ్బంది పడ్డామా అని చెప్తున్నా నేను బాధపడుతున్నాను నా పెయింట్ చేయించుకున్నాను అని చెప్పి దీన్ని సొల్యూషన్ ఏంటండి మీరు ఎక్కడ ఉంటారండి నేను వెస్ట్ గోదావరి పాలకూరు అండి పాలకూరు వెస్ట్ గోదావరి మీరు పళ్ళు కట్టించుకున్నానంటున్నారు కదండి ఫిక్స్డ్ గా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టించుకున్నానంటున్నారు కదా అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఆ దంతాలు పెట్టిన దంతాలు గనక మీకు ఉండవలసిన దానికన్నా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని కనపడే అవకాశం ఉంటుంది అంటే ఆ పళ్ళు అనేది కొద్ది హైట్ ఏమాత్రం ఉన్నా కూడా మనకి ఆ కొరికినప్పుడు ఆ హైట్ వల్ల మనకి ఈ పైన తల నరాలు నొప్పి రావడం ఇట్లా కింద నొప్పి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి మీరేం భయపడద్దండి ఒకసారి మళ్ళీ డెంటిస్ట్ ని కలవండి ఆ హైట్ ఏమన్నా ఉందేమో సరిచేసుకుంటే మీ మామూలు పళ్ళలాగే మన ఈ కృత్రిమ దంతాలతో కూడా నమిలి తినగలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొత్తగా పళ్ళు పెట్టించుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు కంపల్సరీ ఉంటుందని కాదు ఒక్కొక్కసారి కొంతమందిలో కరెక్ట్ గా అది కూర్చోకపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు దాన్ని అలాగే మరి బాధపడాల్సిన అవసరం లేదు పర్వతరెడ్డి గారు కాల్ పర్వతరెడ్డి గారు నమస్తే చెప్పండి పాపకు 14 ఇయర్స్ మేడం అయితే తనకు పళ్ళు ఇరిగిపోతున్నాయండి ఒకటి ఇప్పుడు ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళా సగం ఇరిగిపోతుంది మేడం అట్లా కొంచెం కొంచెం ఇరిగిపోతున్నాయి అయితే టీత్లు కూడా ఎక్కువ వచ్చినాయి మేడం అవి ఆ పళ్ళు ఎక్కువ వచ్చినాయి దాని గురించి ఒకసారి కలవస్తే ఎట్లా చేయాలి మేడం దానికి ఏమన్నా సజెషన్ ఏమి ఉందా మేడం మీరు ఎక్కడ ఉంటారమ్మా బాలానగర్ హైదరాబాద్ ఇప్పుడు పాపకి పళ్ళు విరిగిపోతున్నాయి అంటే పాల పళ్ళు ఊడిపోకుండా కొన్ని మిగిలిపోయి అవి ఏమైనా విరిగిపోతున్నాయేమో అనిపిస్తోందండి ఎందుకంటే 14 ఇయర్స్ కే మీకు పర్మనెంట్ దంతాలు వచ్చేసి ఉండాలి పాపకి ఏదైనా మిగిలిపోయిన పాల పళ్ళు కానీ లేదా వచ్చిన కొత్తగా వచ్చిన పళ్ళు కూడా ఒక్కొక్కసారి 6-7 సంవత్సరాల నుంచే వస్తాయి మనకి దంతాలు ఆ దంతాల్లో పుప్పి పట్టినా కూడా విరిగిపోయి కొన్ని సంవత్సరాలకు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మంది తల్లిదండ్రులు పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వస్తాయి అని ఒకటి అలా వదిలేస్తారు పిల్లల్ని చూపించుకోరు అలాగే వచ్చిన పర్మనెంట్ దంతాలను కూడా వాళ్ళు ఏం అపోహపడతారంటే ఇవి కూడా ఊడిపోయి మళ్లీ వస్తాయి అన్న నెగ్లిజెన్స్ తో అపోహతో అంటే అవగాహన లేక అది తెలియదు వాళ్ళకి అవి పర్మనెంట్ దంతాలు ఏవి పాల పళ్ళు ఏవి అనేది తెలియదు కదా మీకు సో అందువల్ల నెగ్లిజెన్స్ వల్ల ఊడిపోయి వస్తాయిలే అనుకుని పర్మనెంట్ శాశ్వత దంతాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు చాలా మంది పిల్లల్లో ఇదే జరుగుతూ ఉంటుంది పార్థ డెంటల్ 47 బ్రాంచెస్ లో కూడా మేము ఎక్కువ మంది పిల్లల్లో ఈ పుప్పి పళ్ళు వల్ల పాడైపోవడం ఒకటి పళ్ళు ఇరిగిపోవడం ఒకటి అలాగే ఊడిపోయి నొప్పితో వాపుతో ఇట్లా రావడం అనేది చూస్తూ ఉంటాం పేషెంట్స్ ని దానికి కారణం ఏంటి అంటే పంటలో నొప్పి రాకపోవడం వల్ల మనకి పండ్లో ఎప్పుడు నొప్పి వస్తుంది లోపల నరం దాకా వెళ్లిన తర్వాతే నొప్పి వస్తుంది ఆ నొప్పి వచ్చేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్లనే చాలా మందిలో పళ్ళు అనేది పీకేసే స్టేజ్ లోనే డాక్టర్ గారిని కలవడం జరుగుతుంది చాలా మంది వాళ్ల సొంత పళ్ళని నేచురల్ దంతాలని పోగొట్టుకోవడం జరుగుతుంది మీరు బాలనగర్ లో ఉంటున్నారు హైదరాబాద్ లోనే కదమ్మా హైదరాబాద్ లో మనకి 22 బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకేది దగ్గరగా ఉంది అంటే బాలనగర్ అంటే కూకట్పల్లి దగ్గరగానే ఉంటుంది మీకు ఆ బ్రాంచ్కి వెళ్లి ఒకసారి మీరు కన్సల్ట్ అయితే కనుక మీకు ఆ పాపకి ఏంటి ఎక్స్రే తీసి ఆ పాల పళ్ళ లేకపోతే పర్మనెంట్ దంతాలా ఆ దంతాలని ఎలా చేస్తే బాగవుతాయి మళ్ళీ ఏమైనా పెట్టాలా అనేది చెప్తారు డాక్టర్ గారు కరెక్ట్ సజెషన్ ఇస్తారు మీరేం భయపడద్దు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మళ్లీ మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మా షార్ట్ బ్రేక్ తీసుకుందామండి బ్రేక్ తర్వాత కొంతమందిలో దంతాలు బాగా సెన్సిటివ్ గా అవ్వడం చల్లటివి హాట్ వీల తీయటి పుల్లటి పదార్థాలు తినలేకపోవడం అండ్ డిస్కలరేషన్ ఒకటి ఎక్కువగా చూస్తుంటాండి అండ్ కొంతమందిలో అవంతటా అవి విరిగిపోవడం కూడా చూస్తుంటే వీటన్నిటికీ రీజన్స్ ఏంటి ట్రీట్మెంట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లు షార్ట్ బ్రేక్